కడప జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. వీటి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువ చేసి 21 బైకులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అనుభురాజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చెమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల అర్బన్ సీఏ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ కృష్ణయ్య, ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలా తీస్తారు వీళ్ళు? సార్ సార్ తీస్తారు సార్. కీస్ ఎట్లా దొరుకుతాయి వీళ్ళకి? డిఎస్పి జమ్మల్మడుగు, ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల, ఆయన సిబ్బందిలు ఒక మంచి టూ వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు నలుగురిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 21 వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి వీటి విలువ వచ్చేసి అరౌండ్ 15 లాక్స్ ఉండొచ్చు. ప్రస్తుతం ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా కన్సర్న్ బాధితులకు ఇవ్వడం జరుగుతాయి. ఈ యొక్క 21 వెహికల్లో మన జిల్లాకు సంబంధించి 3 వెహికల్స్ రికవర్ అయినాయి. అదేవిధంగా ఏపీ అని మనం తీసుకున్న 18 వెహికల్స్ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వెహికల్స్, తెలంగాణకు సంబంధించి 4, కర్ణాటకకు సంబంధించి 3, ఈ ఏపీకి సంబంధించి 18లో మనకి కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం ఈ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ కేసెస్ కూడా ఉన్నాయి. ఈరోజు ఆ కన్సర్న్డ్ పోలీస్ వారు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగినాయి. దీంట్లో A1 ఎవడైతే ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఒక 3 FIR లు ఉన్నాయి, అరెస్ట్ కూడా అయినాడు. అదేవిధంగా A2 మీద 4 కేసులు ఉన్నాయి. ఇది కాకుండా వీళ్ళు ఇంకా అరెస్ట్ కావాల్సిన కేసులు దాదాపు 7 కేసులు ఉన్నాయి. కన్సర్న్డ్ స్టేషన్స్ కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో చాలా బాగా చేసిన డిఎస్పి జమ్మల్మడుగు మరియు సిఐ ఎర్రగుంట్ల, ఆయన సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ కృష్ణయ్య అండ్ ఎస్ఐ అందరూ కూడా వాళ్ళకు కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతాయి. సో ప్రస్తుతం ఎక్కడైనా మీకు ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగితే దయచేసి డైల్ 100కి కానీ 9440796900కు కాల్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా స్పందించి మీ పోగొట్టుకున్న ప్రాపర్టీ రికవర్ చేయడం కూడా జరుగుతాయి. కాబట్టి త్వరగా మీరు కంప్లైంట్ నమోదు చేస్తే త్వరగా కేసు నమోదు చేయబడి రికవరీ కూడా చేయడం జరుగుతుందని విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ కడపవాసులు. మనకు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక అందాజుగా ఒక వస్తే ఎంఓ ఆఫెండర్స్ అందరినీ తీయడం జరిగింది. వాటి ద్వారా కనుక్కోవడం జరిగింది.